नमस्कार जन्मकुंडली कार्यक्रम की स्वागत मन तो सुद्दपल्ली नागराज गारु नमस्कार अंडी गुरुगार नमस्ते गुरुगार जन्मकुंडली कार्यक्रम में एला विषया ఇక్కడ సింహరాశి వాళ్ళకి చాలా మందికి కూడా చాలా సందేహాలు ఉంటాయి ఎందుకంటే గురు రాహుల యొక్క కలయిక ఈ సింహరాశిలో ఇప్పుడు ఉండటం వలన మన వాళ్ళు ఈ మధ్య వింటూనే ఉంటున్నాం గురువు చండాలుడైనటువంటి రాహు కలిసి ఉన్నాడు దాన్ని వీళ్ళు ప్రొనౌన్సేషన్ లో గురు చండాల యోగము అని చెప్తున్నారు అని చెప్పి చెప్పాను గురు చండాల యోగం అనకూడదు గురువుకి చండాల యోగం ఎటపడుతుంది దాని ఒక కామనో లేకపోతే దాని కొంచెం దూరంగా ఒక డాష్ ఇచ్చి రాయటం అలాంటిదన్న చేయండి అయ్యా బాబు దయచేసి ఎవరన్నా చూసేటప్పుడు కూడా గురువు చండాల యోగము అని రాసి ఉంటుంది అంతే తప్ప గురు చండాల యోగం అంటే గురువుతో కూడా కలిపేసి చండాలని రాసేస్తే ఏమవుతుందంటే అది ఇబ్బందికరంగా ఉంటుందని ఆఖరికి పరమాచార్యుల వారైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు చెప్పారని చెప్పిన తర్వాత కూడా మన వాళ్ళు అలాగే రాస్తున్నారంటే ఇంక మనం ఏం చేయలేము మళ్ళీ అందులో కూడా మహామహా పండితులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా అందులో పంచాంగకర్తలు అందరూ అలాగే రాసేస్తే అలాగా కనీసం ఒక దానికి ఒక డాష్ అన్న ఇవ్వండి కొంచెం లేదా దానికి కొంచెం దూరంగా ఒక కామా ఇచ్చి కొంచెం దూరంగా అన్న పెట్టండి గురువుకి చండాల యోగం అనేటువంటి దాన్ని గురువుతో కలిపేసి రాసేస్తే అలాగా గురువు ఇచ్చేటువంటి మంచి ఫలితాన్ని కూడా ఆ చండాలుడు ఆపేస్తున్నాడు అన్నటువంటి దాన్ని అర్థమయ్యే విధంగా అన్న జనాభాకి కొంత చెప్పండి దయచేసి ఎందుకంటే ఒక జ్యోతిష్యుడు మహామహా వంశపారంపర్యంగా జ్యోతిష్య శాస్త్రంలో గొప్ప విద్వాంసులుగా ఉన్నటువంటి జ్యోతిష్య పండితులుగా ఉన్నటువంటి కుటుంబంలో పుట్టి ఆయన కూడా గొప్ప జ్యోతిష్యుడిగా ఉన్నటువంటి ఒక ఆయన ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి దగ్గరికి వెళ్తారు వెళ్ళినప్పుడు ఆయన అడుగుతారు స్వామి ఇలాగ నేను మహా పండితుల కుటుంబంలో జన్మించాను జ్యోతిష్యుల పండితుల కుటుంబంలో నా తండ్రి ఫలానా నా తాత ఫలానా నేను ఫలానా అని చెప్పిన తర్వాత నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఏంటి ఇంత సరస్వతి కటాక్షం కలిగించినటువంటి అమ్మ మా కిందకి ఇలా కలగజేస్తుందని ఆయన అడిగితే గురువుగారు ఏం చెప్తారంటే బాబు మీరు చెప్పేటప్పుడు జ్యోతిష్య శాస్త్రంలో గురువు మకర రాశిలో నీచ స్థితిలో ఉంటాడు అది మీ అందరికీ తెలుసు అదే చెప్తారు మీరు అది గురువు మకర రాశిలో నీచ స్థితి కలిగి ఉందని చెప్పండి గురువు నీచం అనేస్తారు మీరు గబక్కన తర్వాత గురు రాహుల యొక్క కలయికని గురువు చండాలుడు కలిసినటువంటి యోగం అని చెప్పరు మీరు గురు చండాల యోగం అని చెప్పేస్తారు అంటే గురువుకు చండాల యోగం పట్టేసిందని మరి అలాంటప్పుడు ఐశ్వర్యకారకుడైనటువంటి గురువు జాతకాలలో ఎవరికైనా సరే ఐశ్వర్య ప్రదాత ఎవరైనా ఉన్నారు అంటే అది గురువు ఆ గురువు అనుగ్రహంతోనే మిగతాదంతా కలుగుతుంది అలాంటి గురువునే నాశనం చేసేస్తూ ఉంటే మీకు మరి ఐశ్వర్య సిద్ధి ఎలా కలుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్తాడు అందుకే మనం చెప్పేటప్పుడు కూడా నేను కూడా ఆయన అంతకుముందు తెలియక ఏదన్నా మా తప్పుగా మాట్లాడి ఉండొచ్చు కానీ తెలిసిన తర్వాత నేను అదే చెప్తాను గురువు మకర రాశిలో నీచ స్థితి కలిగి ఉన్నాడని క్లియర్గా క్లారిటీగా చెప్తాను అట్లాగే గురు రాహుల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో దాన్ని గురు రాహుల కలయికని మనం చెప్పాలి గురువు రాహు అనేటువంటి వాడు చండాలుడు కాబట్టి ఆ చండాల యోగం కలిగి ఉన్నది అక్కడ దానివలన గురువిచ్చేటువంటి సత్ఫలితాన్ని ఆ చండాలుడు ఆపుతూ జరుగుతున్నది అన్నది క్లారిటీగా చెప్పండి దయచేసి అది పెద్ద పెద్ద మహా విద్వాంసులు కూడా నేను ఈ మధ్య చూస్తూ ఉన్నాను టీవీలో కూడా మా లాంటి చిన్నవాళ్ళ చేత చెప్పించుకుంటే బాగోదు దయచేసి మళ్ళీ మీకే మీరే మళ్ళీ వాడంత పెద్దటోడా అని చెప్పేసి నన్నే అంటుంటారు మొన్న ఈ మధ్య కూడా ఒక ఆయన పేరు చెప్పకూడదు మీరు అందరూ చూస్తూనే ఉంటారు నా ప్రొఫెషన్ ఇక్కడ చెప్పేటప్పుడు ఒక జాతక సంబంధమైనటువంటి జాతకాన్ని తీసి జాతకాన్ని చెప్పేటప్పుడు అది ఆయనకు కూడా తెలుసు మేము ఎలా ఉన్నాం అందంగా ఉన్నామా మేకప్ వేసుకున్నామా ఉరగబడిపోతున్నామా లేకపోతే వెనక్కున్నామా వెనక్కున్నామా ఎవరు ఆలోచించాం ఎందుకంటే సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఆ సబ్జెక్ట్లో ఏదైతే ఉన్నదో దాన్ని చెప్పేటప్పుడు ఆలోచన ఎలా ఉంటుంది సబ్జెక్ట్ మీద ఉంటుంది ఆ స్క్రీన్ మీద ఎలా కనపడుతున్నామని మేము చూసుకోంగా ఆయన ఎందుకంటే ఇలా వాళ్ళతో చెప్తాడు ఇలా ఒక్కొక్కరు నైజం ఉంటుంది అది దాన్ని ఎదుటి వాళ్ళు ప్రశంసించడం అలా ప్రశ్నిస్తూ పోతే అందరినీ ప్రశ్నించాల్సి వస్తుంది కాబట్టి జ్యోతిష్య శాస్త్రం అన్నటువంటిది ఎంతో ఎదుటివాడికి ఆ పేర్లోనే ఉన్నది ఎదుటివాడు కష్టకాలంలో ఉన్నప్పుడు వాడికి గమ్యం తెలియకపోతే మనలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వెలుతురుగా ఒక దారిని చీకట్లో ఉన్నటువంటి వాడికి సమస్యకి పరిష్కార మార్గం చూపించడానికి ఒక జ్యోతిలాగా శాస్త్రం ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని జ్యోతిష్య శాస్త్రం అన్నాం దీన్ని అడ్వాన్స్డ్ సైన్స్గా కూడా మీ అందరికీ నేను ఉన్న 360 డిగ్రీలని ఏ విధంగా ఎలా చెప్తారో ఏ జ్యోతిష్యుడు చెప్పని విధంగా మీ అందరికీ విపులీకరించి చెప్పడం కూడా చాలామందికి నచ్చట్లేదు మీరు నమ్మరు నిజం చెప్పాలంటే నన్నే అడుగుతారు మీరు ఎందుకు అలాగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తారని ఎందుకంటే ఈ శాస్త్రం ఒకరి సొత్తు కాదు ఇది తరతరాలుగా తండ్రితో ఉన్నది తండ్రితోనే ఆగాల్సిన అవసరం లేదు బిడ్డకి వేరే నాకు తెలిసినటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన అన్నిట్లో కూడా చాలా ఉద్దనుడు మరి కొడుకు ఎందుకు పనికిరాడు దానికి అందుకే చెప్తారు పూర్వం పండిత పుత్ర పరమసుంట అని ఊరికి నేను చెప్పలేదు అది అలాగా వీళ్ళు దాన్ని దాచిపెట్టేస్తే జనాభాకి ఎలా అందుతుంది నెక్స్ట్ జనరేషన్కి ఎలా వస్తుంది
కాబట్టి విధంగా మీడియా ఉంది ఎన్నో రికార్డ్స్ దాచిపెడతా ఉన్నారు కాబట్టి కొంతమంది అన్న సరే తెలుసుకుంటారు అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ విపులింగ్ అందులో ఉన్నదాన్ని ఓపెన్ చేసి విపుల మీ అందరికీ అర్థమయ్యే విధంగా విపులంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జ్యోతిష్య శాస్త్రంలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా మీరు నేర్చుకునేటువంటి వాళ్ళు నాకు తెలిసి చాలా మంది ఉన్నారు వాళ్ళు దాన్ని క్యాచ్ చేసి దాన్ని కరెక్ట్ గా చెప్తే మీకు కూడా జీవితంలో ఇలా చెప్పటం వల్న ఐశ్వర్య వృద్ధి ఆగిపోతుంది దయచేసి గుర్తుపెట్టుకోండి కాబట్టి వాక్ శుద్ధి ఉతోపాటుగా భగవంతుని యొక్క అనుగ్రహం తప్పకుండా కావాలి కాబట్టి గురువు అనేటువంటి వాడు భగవంతుడు ఆ గురువుకే నీచత్వాన్ని పట్టించి ఆ గురువుకే చండాల యోగాన్ని పట్టించి దాని కోసం మహా యాగాలు యజ్ఞాలు అంటే అది ఎవరిని మోసం చేయడానికి కాబట్టి దయచేసి ఆ చెప్పే విధానంలో మాత్రం అది పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు అది కొంచెం గమనించుకొని చెప్తే బాగుంటుంది అలాగే గురువు గారు వైజాగ్ నుంచి సుభద్రి కాలర్ ఉన్నారండి హలో అండి నమస్కారం అండి సుభద్రి గారు నమస్తే అండి ఎవరు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మా వారి గురించి అండి ఓకే అండి మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 5/9/1953 సమయం ఉదయం 8:30 రాశి వచ్చేసి కర్కాటక రాశి నక్షత్రం వచ్చి పుష్యమి నక్షత్రం 4వ పాదం లగ్నం నుంచి 2వ స్థానంలో శని అలాగే పంచమ స్థితిలో రాహు దశమంలో గురు ఏకాదశంలో శుక్రుడు చంద్రుడు కేతు అలాగే వ్యయంలో వ్యయాధిపతి అయినటువంటి రవి లగ్న దశమాధిపతి అయినటువంటి బుధునితో పాటుగా ఇక్కడ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు కూర్చోండటం జరిగింది ఇక్కడ జాతకంలో 12వ ఇంట్లో యోగకారకుడే కానీ రవిబుధులు 12వ ఇంట్లో యోగంలో ఉన్నా కూడా అది యోగించదు అది అంత గొప్ప యోగంగా ఉండదు 12వ ఇంట్లో ఉన్నప్పుడు స్వస్థానం కాబట్టి కొంతవరకు అది రేపటి రోజున మోక్షానికి అంటే దానికి సంబంధించినటువంటి విషయంలో కొంత ఇబ్బందులు తగ్గిస్తుంది తప్ప మిగతా విషయాల్లో మాత్రం ఇబ్బంది కలగజేస్తుంది అయితే దశమంలో ఉన్నటువంటి గురువు 4/7కి అధిపతి అయినటువంటి గురువు దశమ స్థానంలో ఇక్కడ అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నాడు జాతకానికి మొత్తానికి కూడా గురువు అద్భుతమైనటువంటి యోగకారకుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా గురువుని ఆరాధన చేయాలి ఇక్కడ కర్కాటక రాశికి ఇప్పుడు గోచార రీత్యా ధనస్థానంలో కుటుంబ స్థానంలో ఒక్కోసారి మనం మారకాన్ని చూసేటప్పుడు కూడా 2వ స్థానాన్ని పరిశీలన చేయవలసి ఉంటుంది అంటే అనారోగ్యం ఉన్నప్పుడు దాని యొక్క స్థితిని పరిశీలించేటప్పుడు అవసరమైతే చేయవలసి ఉంటుంది దాంట్లో సింహరాశిలో ఈ గురువు చండాలుడైనటువంటి రాహు కలిసి ఉన్నటువంటి ఒక స్థితి ఉన్నది కాబట్టి ఆ స్థితి ఏదైతే ఉన్నదో గురువు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఈ రాహు ఇక్కడ మింగేసేదానికి చూస్తాడు దానివలన అనవసరమైనటువంటి ఖర్చులతో పాటుగా అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి గురువుని ఆరాధన చేయండి గురువుని ప్రార్థన చేయటం వలన ఆయనకున్నటువంటి స్థితి అంటే ఆరోగ్య స్థితి డౌన్గా ఉంటే మెరుగుపడేదానికి అలాగే ఆర్థికాభివృద్ధికి సంబంధించినటువంటి స్థితి అభివృద్ధి చెందేదానికి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కార మార్గాన్ని చూపించేదానికి ఆ గురువు యొక్క అనుగ్రహం తప్పకుండా కావాలి కాబట్టి గురువుని ఆరాధన చేయటం మంచిది అలాగే గురు గారు మరొక కాలర్ ఉన్నారండి హలో అండి నమస్కారం అండి నరసింహమూర్తి గారు నమస్కారం మేడం నరసింహస్వామి మేడం మహబూబాబాద్ ఓకే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా గురించే మేడం ఓకే అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 21/1971 ఉదయం 6:30 ఖమ్మం మేడం చెప్పండి తిరునగర్ నరసింహాచార్యులు వారు ఏంటి చెప్పండి గురు గారు నమస్కారం సార్ నమస్తే అండి మీరు చెప్పే క్లాస్ చాలా బాగుంది సార్ మా జ్యోతిష్య విద్యార్థులకి చాలా మంచిగా రైట్స్ మంచి సూచనలు ఇస్తున్నారు సార్ చెప్పండి సార్ మా వాక్ స్థానంలో చంద్రుడు ఉన్నాడు వాక్ స్థానాధిపతి గురుడై నేను చెప్పిన వాకు ఫలిస్తున్నా సార్ సిద్ధ్యరావు మహాదశ వచ్చినప్పుడు నా యోగాలు ఎలా ఉంటాయి తెలియజేయరా సార్ ఇక్కడ కుజ మహాదశ జరుగుతున్నది మీకు లగ్నాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ కుజుడు కుంభరాశిలో ఉన్నాడు అందులో కూడా ఆయన శతవిషంలో ఉన్నాడు రాహు నక్షత్రంలో ఇక్కడ వాక్ స్థానంలో ఇక్కడ చంద్రుడు ఉన్నాడు గురువు ఇంట్లో ఉన్నాడు అది మంచిదే లగ్నంలో గురువు ఉన్నాడు ఇక్కడ అయితే ఇక్కడ జాతకంలో మీకు చంద్రుడు మూలా నక్షత్రంలో ఉండిపోవటం జరిగింది ఈ మూలా నక్షత్రాధిపతి అయినటువంటి వాడు కేతు ఈ కేతు కాబట్టి ఇక్కడ సరస్వతి ఆరాధన చేయండి మీకు నిజంగా ఆ చంద్రుడి యొక్క స్థితి ఎందుకంటే మీకు చంద్రుడు భాగ్యాధిపతి ఏదైనా స్థానంలో ఉన్నాడు ఇదొక గొప్ప యోగం మీకు అయితే భాగ్యస్థానంలో మళ్ళీ కేతు కూర్చోన్నాడు మీరు అదొక ఆలోచించాలి భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు భాగ్యాధిపతి కేతు నక్షత్రంలో ఉన్నాడు
కాబట్టి కేతు కూడా ఎక్కడ ఉన్నాడంటే శని యొక్క నక్షత్రంలో ఉన్నాడు దాని వల్ల మీరు కొంత భోగవాగ్యాల విషయంలో అనుభవించే విషయంలో కొంత ఇబ్బందులు కలగజేసే దానికి అవకాశం ఉంటుంది కానీ జాతకంలో గురు లగ్నంలో ఉండి తన 9వ దృష్టితో అక్కడ ఉన్నటువంటి కేతువును చక్కగా చూస్తూ ఉన్నాడు తర్వాత పంచమ దృష్టితో తన పంచమ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు వాక్ స్థానం ఫలించాలి అంటే సరస్వతి ఆరాధన తప్పనిసరిగా ఉండాలి ప్రతిరోజు వాగ్దేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని వాగ్దేవిని స్మరించుకోవడం లేదా హయగ్రీవ స్తోత్రాన్ని చదువుకోవడం లాంటిది మీరు తప్పకుండా చేయండి మీకు ఉన్నటువంటి ఈ గురువు యొక్క లగ్నంలో జన్మ లగ్నంలో ఏదైతే ఉన్నదో ఈ వృచిక లగ్నం ఆ లగ్నంలో అందులో కూడా ఆ లగ్నం అనురాధ నక్షత్రం శని నక్షత్రంలోనే ఉన్నది ఆ లగ్నం అందులో గురువు ఉన్నాడు కాబట్టి ఆ గురువు యొక్క స్థితి గొప్ప స్థితికి చేరటం కోసం మీరు హయగ్రీవుండే గురువుగా తలుచుకొని హయగ్రీవ స్తోత్రం కానీ వాగ్దేవిని ప్రతిరోజు మీరు ప్రార్థన చేయటం వల్ల తప్పకుండా వాక్శుద్ధి కలిగి అక్కడ ఉన్నటువంటి చంద్రుడు జన్మజాతకంలో నీకు అది పూర్ణచంద్రుడు కాదు అది దాని వలన కొంత ఆలస్యమైన పోను పోను అది వాక్శుద్ధి జరిగి తప్పకుండా మీరు అడిగినటువంటి స్థితి గొప్పగా మీ విద్య గొప్ప స్థితికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అలాగే గురుగారు హైదరాబాద్ నుంచి మరొక కాలర్ ఉన్నారండి హలో అండి నమస్కారం అండి ప్రమల గారు నమస్తే అండి ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారండి మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 24వ తేదీ 9వ నెల 1988వ సంవత్సరం ఉదయం 11:33 కర్నూలు ఓకే అండి గురుగారితో మాట్లాడండి మీ సమస్య గురించి జాబ్ లేదండి ఇక్కడ మీ అబ్బాయి లగ్నం వచ్చేసమ వృచిక లగ్నం రాశి కుంభరాశి నక్షత్రం శతభిష నక్షత్రం 3వ పాదం ఇక్కడ విద్యాస్థానంలో చంద్రరాహుల యొక్క కలయిక ఉన్నది అందులో దశమ స్థానంలో కేతు ఉన్నాడు అయితే దశమాధిపతి ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు శని మహాదశ జరుగుతున్నది నెక్స్ట్ ఫిబ్రవరి వరకు అంటే 2017 ఫిబ్రవరి 27వ తారీఖు వరకు మీరు వెయిట్ చేయాలి అంటే మార్చి 1 నుంచి అతని జాతకరీత్యా ఉద్యోగం అనేది తప్పకుండా ఉన్నది శని మహాదశలో శుక్రుడు వస్తాడు ఈ శుక్రుడు జాతకంలో భాగ్యరాశిలో ఉన్నాడు సప్తమాధిపతి అందులో కూడా విద్యాస్థానాధిపతి అయినటువంటి శని కూడా కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ విద్య వలన ఉద్యోగము భాగ్యము కలగాలి అంటే ఆ శుక్రుడి యొక్క అంతర్దశ వచ్చినప్పుడు తప్పకుండా ఏకాదశంలో ఉన్నటువంటి రవి యొక్క స్థితి దశమాధిపతి యొక్క రవి ఏకాదశంలో ఉన్నందువలన జాతకంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు తగ్గి అక్కడ స్థిరత్వం కలిగేదానికి అవకాశం ఉంటుంది అలాగే గురుగారు మరొక కాలర్ ఉన్నారండి తుని నుండి హలో అండి నమస్కారం అండి నాగేశ్వరరావు గారు నమస్కారం ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మా బాబు గురించి అండి ఓకే అండి మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 10:45 ఇక్కడ కాలసర్పదోషం ఉన్నది జాతకంలో ఈ కాలసర్పదోషానికి తప్పక పరిహారం చేయించండి రాహుకేతువుల మధ్యలో బంధింపబడి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఇక్కడ ఉన్నది దాని వలన రేపటి రోజున వివాహము విద్యలో కూడా ఆటంకాలు కలిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ విద్యాస్థానాధిపతి అయినటువంటి బుధుడు రవితో ఉన్నందువలన అది 6వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అది యోగంగా మారుతుంది కాబట్టి రవి స్వస్థానమై ఉన్నందువలన 6వ ఇంట్లో రవి మంచివాడు కానీ ఇక్కడ జాతకంలో బుధుడు మాతృ విద్యాస్థానానికి అలాగే సప్తమానికి అధిపతి అయి 6వ ఇంట్లో ఉండటం అందులో రాహుతో ఉండటం ఇబ్బందులు కలగజేస్తుంది కాబట్టి ఈ రాహుకేతువులకు ముందు పరిహారం చేయించండి ప్రస్తుతం చంద్రమహాదశలో రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది చంద్రుడు శని కలిసి కుటుంబ స్థానంలో శని చంద్రయోగంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జాతకంలో శని నీచంలోనూ అలాగే కుజుడు కూడా నీచ స్థితిలో పంచమ స్థితిలో ఉన్నాడు కాబట్టి రేపటి రోజున సంతాన విషయంలో ఇలా చాలా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందుగా ఈ రాహుకేతులకి పూజ చేయించడం ద్వారా రేపు 2017 ఏప్రిల్ 9వ తారీఖు నుంచి గురువు వస్తాడు ఈ గురువు లగ్న దశమాధిపతి మల్ల వ్యయంలో ఉన్నాడు అందులో కూడా కేతువుతో కూడా ఉన్నాడు కాబట్టి విద్యా సంబంధంగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జాతకంలో బుధుడు నాలెడ్జ్కి సంబంధించినటువంటి వాడు జ్ఞానానికి సంబంధించినటువంటి వాడు గణితానికి జ్యోతిష్యానికి వ్యాపారానికి ఇలాగ బుధుడు హాస్యానికి ఇలాంటి వాటన్నిటికీ కూడా అధిపతి అయి ఉన్నందువలన తప్పకుండా అతని జాతకరీత్యా మీరు ఏం చేస్తారంటే చక్కగా ఈ బుధుడు పచ్చదనానికి కూడా కారకుడు ఏజీబీఎస్ కానీ అంటే అగ్రికల్చర్ బిజెస్ లేదనుకుంటే మాత్రం టెక్నికల్గా ఇతను
గొప్పగా రాణించేదానికి అవకాశం ఉంటుంది. అటైనా సరే మీరు తీసుకెళ్ళవచ్చు. జ్ఞాన సంబంధంగా అంటే తెలివితేటలు ఎక్కువగా మార్కెటింగ్ ఇలాంటివి, మార్కెటింగ్ అంటే ఎంబీఏ చేయాల్సి వస్తుంది. ఇలాగా అతని జాతకరీత్యా వాస్తవంగా చెప్పాలి అంటే ఇక్కడ బుధుడు అధిపతి కాబట్టి మార్కెటింగ్ సంబంధించిందైనా బాగుంటుంది, అలాగే అగ్రికల్చర్ సంబంధించిందైనా బాగుంటుంది. ఈ రెండిట్లో ఏది అతని యొక్క ఇది అంటే దేనికి అర్హుడో దానికి మీరు చేర్పిస్తే బాగుంటుంది. అలాగే గురుగారు మరొక కలర్ ఉన్నారండి. హలో అండి, నమస్కారం అండి. మాధవి గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నేను ఇంతకు ముందు కాల్ చేశానండి. 17/9/1985. 17/9/1985. 85. ఎన్ని గంటలకు పుట్టారు మాధవి? ఎర్లీ అవర్స్ ఆఫ్ 1:10 అండి. ఏ ఊర్లో పుట్టారు మీరు? విజయవాడ అండి. చెప్పండి అమ్మా. గురుగారు నాకు 5 ఇయర్స్ నుంచి మ్యాచెస్ చూస్తున్నారండి. అన్ని సెట్ అయ్యేదాకా వచ్చి ఆగిపోతున్నాయి. అసలు మ్యాచ్ మ్యారేజ్ అవుతుందా అవ్వదా, ఇంట్లో కొంచెం ప్రాబ్లం గా ఉంది. ఇక్కడ అమ్మా మీ తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుందో అది కావాలి. ఇక్కడ మీది చిత్తా నక్షత్ర 2వ పాదం అమ్మా, మీది కన్యారాశి లగ్నం మిథున లగ్నం. లగ్నం నుంచి సప్తమాధిపతి వివాహానికి అధిపతి అయినటువంటి గురువు ఇప్పుడే చెప్పుకున్నాం, జాతకాలు మొదట చెప్పుకున్నాం. మకర రాశిలో ఉన్నాడు ఆయన. ఆ మకర రాశి ఆయనకు అంత మంచిది కాదు. అది ఆ స్థానం ఆయనకి నీచ స్థానం అవుతుంది. కాబట్టి గురువు వక్రతత్వం చెంది మకర రాశిలో ఉన్నాడు కాబట్టి సప్తమాధిపతి అష్టమంలో దోషకారకుడు. చాలామంది ఒక కుజిదోషం ఉంటేనో లేకపోతే ఇంకొక దోషం ఉంటేనో వివాహం ఆలస్యం అవుతుంది అనుకుంటారు. కానీ సప్తమాధిపతి ఎక్కడ ఉన్నాడు? సప్తమాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. ఆయన సప్తమ స్థానంలో ఉన్నా కూడా అది శత్రురాశిలో ఉన్నాడా, మిత్రురాశిలో ఉన్నాడా, స్వస్థానంలో ఉన్నాడా, ఉచ్చస్థితిలో ఉన్నాడా, లేకపోతే నీచస్థితి కలిగి ఉన్నదా, ఇలాగా జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు ఆ పరిశీలన చేసేటువంటి వ్యక్తి మాత్రమే. నాకు తెలిసి చాలామంది పొంతన్లు మాత్రమే చూస్తారు. ఈ మధ్య కాలంలో నాకు తెలిసినటువంటి వాళ్ళు కూడా నన్ను అడుగుతారు. అడిగిన తర్వాత నేను పర్సనల్గా ఉన్నట్టు దాన్ని డివైడ్ చేసి చెప్పిన తర్వాత కూడా వేరే వాళ్ళని అడిగితే బాగానే ఉంది అంటారు. ఎలా గురువు గారని అడిగినప్పుడు నేను చెప్పాను క్లారిటీగా. ఒక నక్షత్రానికి ఇంకొక నక్షత్రానికి పొంతన్లని చూస్తారనమాట. జనరల్గా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు 9 నక్షత్రాలుగా డివైడ్ చేస్తాం. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఈ గ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి, అది 27 నక్షత్రాలు. అలాగా 1, 3, 5, 7 నక్షత్రాలకి వివాహం చేయం, అంటే జన్మ నక్షత్రానికి. ఆ తర్వాత ఆ నక్షత్రం నుంచి 3వ నక్షత్రం వచ్చింది అనుకో దానికి, అలాగా 5కి 7కి వివాహం చేయం. మిగతా ఒకవేళ కలిసినా కూడా పర్సనల్ జాతకంలో మన వాళ్ళు చూస్తారు రజ్జని, తర్వాత చాలా ఉన్నాయి గుణాలకు సంబంధించినటువంటి, అందులో 18 పైన వస్తే సరిపోతుంది అని చెప్పేసి ఒక రూఢీగా వెళ్ళి చేసేటువంటి స్థితి చాలామంది చేస్తూ ఉన్నారు. నిజంగా జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు రెండూ కూడా పక్క పక్కన పెట్టుకొని అందులో మాంగళ్య దోషం ఉన్నదా, లేకపోతే ఇద్దరు కలిసి ఎలా ఉంటారు, ఇద్దరికి సంతాన దోషం ఉన్నదా, లేకపోతే ఏ విధమైనటువంటి స్థితి ఉన్నది, ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి కలుస్తున్నదా, అలా చూడకుండా ఒక నక్షత్రాన్ని మాత్రమే ఏదో పంచాంగం ఏదైనా ఒక మంచి పంచాంగం తీసుకుని ఆ పంచాంగంలో ఉన్నటువంటి ఈ గణాలను మాత్రమే చూసి వివాహాన్ని నిర్ణయించడం అంత మంచిది కాదు దయచేసి. ఎందుకంటే ఈ విధంగా నిర్ణయించడం వలనే ఈ శాస్త్రం మీద ఉన్నటువంటి పట్టు మిగతా వాళ్ళందరూ కూడా ఎగతాళి చేయడం అలవాటైపోయింది. ఎందుకంటే జ్యోతిష్యం అన్నటువంటిది, ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయగలడని నమ్మకం ఉందా? అతను నమ్మకంతో వెళ్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. కానీ సక్సెస్ చేసేది చేయాల్సింది భగవంతుడి పని. అలాగే ఇక్కడున్నటువంటి జన్మజాతకంలో ఏదైతే ఉన్నదో దాన్ని ఫలితాన్ని చెప్పేదానికి నిర్భయంగా ధైర్యంతో చెప్తే దాని ఫలితాన్ని ఇచ్చేది భగవంతుడు. దానికి మనకి సంబంధం ఏముంది? ఒక్కొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి స్థితిని బట్టి అందులో ఉన్నటువంటి ప్లానెట్స్ని నిజంగా ఇలాంటి ఫలితం ఇస్తుంది, ఇలాంటి స్థితి కలుగుతుంది. నువ్వు చెప్పేది 80% వరకు నువ్వు బాగా చెప్తే చాలా గొప్ప పండితుడు అయితే కూడా 80%, ఆ 20% భగవంతుని యొక్క అనుగ్రహం లేనిది కలగదు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ మీ జాతకంలో సప్తమ వివాహ స్థానాధిపతి అయినటువంటి గురువు మకర రాశిలో నీచ స్థితి కలిగి ఉన్నది ఆ గ్రహానికి. కాబట్టి ఇక్కడ గురు మహాదశ జరుగుతున్నది, అందులో శుక్రుని యొక్క అంతర్దశ. కాబట్టి గురు మహాదశ కొంత ఇబ్బంది కలగజేస్తూ ఉన్నది మిమ్మల్ని సప్తమాధిపతి ఉన్నందువలన గురువుని ఆరాధన చేయండి. ప్రతి గురువారం రోజు కూడా శనగలు నానవేసి చక్కగా ఒక దండగా గుచ్చి 108 గురు గ్రహానికి లేదా శివాలయంలో ఉన్నటువంటి దక్షిణామూర్తికి అది దండ వేసి దీపాన్ని పెట్టి ఆ గురువుని ఆరాధన చేయటం ద్వారా తప్పక ఆయన అనుగ్రహం వలన మీకు వివాహం యోగం కలిగేదానికి అవకాశం. అలాగే గురువు గారు మరొక కాలర్ ఉన్నారండి, వెంకటరెడ్డి గారు. హలో అండి, నమస్కారం అండి. నమస్కారం మేడం గారండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అమ్మాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటారండి? ఆ చెప్పండి. 1990 డిసెంబర్ 20 అండి. డిసెంబర్
డిసెంబర్ 20వ తారీఖు పొద్దున్నే 6 గంటలకు అండి. ఓకే అండి. ఏ ప్లేస్ లో పుట్టిందండి పాప? గుంటూరేనండి. గుంటూరు. ఓకే అండి. గురుగారు ఉన్నారండి, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. మా అమ్మాయికి పెళ్లి అయిందండి, పిల్లలు ఇంకా లేరు, అది కనుక్కుందాం అని చేశానండి. ఆర్థిక పరిస్థితి కూడా ఎలా ఉందో కొంచెం చెప్తారండి. ఇక్కడ మీ పాప జాతకంలో మకర రాశి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం, ఈ జన్మజాతకాన్ని మనం పరిశీలన చేసినట్లయితే నవాంశ, ఇక్కడ ఈ అమ్మాయి జాతకంలో సంతాన యోగం బాగానే ఉంది, కానీ నవాంశ నుంచి తీసుకున్నట్లయితే ఇక్కడ జాతకంలో కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఈ అమ్మాయి జాతకంలో సప్తమ స్థానం నుంచి తీసుకుని పంచమ స్థానాధిపతి బుధుడైతే అక్కడి నుంచి తీసుకున్నటువంటి బుధుడు అష్టమంలో ఉంటాడు, దానివలన అబ్బాయి జాతకంలో కొంత దోషం ఉన్నది. కాబట్టి అబ్బాయిని ఒకసారి హాస్పిటల్ లోయర్ అబ్డమెన్స్లో అతనికి ఇబ్బంది ఉన్నది, ఒకసారి వెళ్ళమని చెప్పండి. దాన్ని మెడికల్గా క్యూర్ చేసుకున్నట్లయితే 2018 ఫిబ్రవరికి ఈమెకి మంచి యోగం ఉన్నది, సంతాన యోగం. కాబట్టి కొద్దిగా ఆలోచించేయండి, చిన్నమ్మాయి కాబట్టి పర్వాలేదు, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళితే బాగుంటుంది. అలాగే గురువారు ఇక్కడి వరకు వచ్చి కాల్స్ యొక్క సందేహాలు తీర్చారు, ధన్యవాదములు. నమస్తే. ఇది వాళ్ళ జన్మకుండలి కార్యక్రమం. నమస్కారం.